చంద్రబాబు నాయుడు సతీమణిపై కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా సాలూరు 26వ జాతీయ రహదారిపై సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట ఆరాధ్య దైవమైన ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న ఎన్టీఆర్ కుమార్తె మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్యను కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని మంత్రి పదవి నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడిని మానసికంగా ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని, ఆ ఉక్రోషంతో మంత్రులు చంద్రబాబు నాయుడు భార్యపై కించపరిచే విధంగా మాట్లాడడంపై ఆయన కంటతడి పెట్టారని, ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని, ఇంట్లో ఉన్న మహిళను కూడా కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆమె తెలిపారు. ధర్నా దగ్గర ఉంది.